ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణ దినోత్సవం నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం నుండి గడియార స్తంభం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ ను నివారించండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సుధాకర్, ఎంఈఓ రఘురామయ్య, రత్నం, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. నివారించండి, మూగజీవుల్ని కాపాడండి అంటే ప్లాస్టిక్ నిషేధిద్దాం, ప్రపంచాన్ని కాపాడదాం. ప్లాస్టిక్ నిషేధిద్దాం, ప్రపంచాన్ని కాపాడదాం. ప్లాస్టిక్ నిషేధిద్దాం, ప్రపంచాన్ని కాపాడదాం. ప్లాస్టిక్ నిషేధిద్దాం, ప్లాస్టిక్ వద్దు. ప్లాస్టిక్ ప్యాకెట్లు వద్దు. ప్లాస్టిక్ సంచులు వద్దు. ప్లాస్టిక్ సంచులు వద్దు. ఒకే ఒకే ప్లాస్టిక్ వద్దు. ఒకే ఒకే ప్లాస్టిక్ ఒకే ఒకే నూటికి 100% బాగా ప్రచారం చేసి ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది లేకుండా దానికి ప్రత్యామ్నాయంగా అవసరమైతే మరి బట్టలు కానివ్వండి లేదా సర్పరాత్రులు తయారు చేసిన వాటిని వాడి తద్వారా మనము వీటి స్థానంలో మరిపోతే మనందరం కూడా బాగుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఏ ఒక సంస్థలో ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా మనకు ప్లాస్టిక్ ఇంత నష్టాన్ని కలుగజేస్తుంది. కొంతమంది వాడుతున్నారు, దాని మీద కూడా పూర్తి స్థాయిలో వారికి అవగాహన కల్పించి పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధించే విధంగా చర్యలు తీసుకుంటామని సభ్యులను తెలియజేస్తూ తదుపరి కార్యక్రమం కొనసాగించాల్సిందిగా మన జీవితం మీద కోరుతున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాస్టిక్ ను నివారించి పర్యావరణాన్ని కాపాడదామని నినాదంతో ఈరోజు మన దర్శి పట్టణంలో వాలంటీర్ వారితో మరియు యువఆర్డీలు, పంచాయత్ సెక్రటరీలు అందరి సహకారంతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ నివారణ అనేది అందరి బాధ్యత కాబట్టి అందరూ కూడా పాలుపంచుకోవాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ నెల 11వ తారీఖు నుండి దీపావళి నాటికి అంటే 27వ తారీఖు నాటికి, వచ్చే నెల అక్టోబర్ 27వ తారీఖు నాటికి 3 దశలలో ప్లాస్టిక్ వినియోగాన్ని మరియు నియంత్రణను ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో 3 దశల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటి దశలో ఈ 11వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు ప్రతి గ్రామ పంచాయతీలో వాలంటీర్ల సహకారంతో ఆయా 50 కుటుంబాల్లో కనీసం 15 మంది కుటుంబాలను ఈ ప్లాస్టిక్ వాడకంలో పాలు పంచుకున్నట్టు చేసుకొని ఈ ప్లాస్టిక్ నివారణని పూర్తి స్థాయిలో నియంత్రణ తీసుకురావాలని చెప్పి ఈ మొదటి దశలో అన్ని గ్రామ పంచాయతీలు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.